దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ. శ్రమల ధ్యాన కూడికలకి ఆహ్వానం, అలాగే ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుని దినం కళ్ళ ఉంచి ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడైన మా పరమ తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు. దినం ప్రభా, నీ సన్నిధిలో దేవా, మా జీవితాల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా పాప శాపములు మేము కొట్టుమిట్టాడుతుండగా మా కొరకై తండ్రి, మీరు భూలోకానికి మానవులుగా, రక్తులుగా, దాసులుగా సిలువ మరణము పొందినంతగా తగ్గించుకొని వచ్చినందుకు నీకు వందనాలు. మమ్మల్ని బ్రతికించిన కొరకై ప్రభా, మాకు తిరిగి నీ యొక్క జీవాన్ని ఇవ్వటానికి, మా కొరకు నీ యొక్క ప్రాణాన్ని అప్పగించి మమ్మల్ని విమోచించినందుకు నీకే వందనాలు తెలియచేస్తున్నాము. ఈ శ్రమల ధ్యానాల్లో మాకు తోడుగా ఉండి నడిపించమని, ఈ దినాన ప్రభా నీ యొక్క సన్నిధి కాంతి మాతో ఉంచి సహాయం చేయమని, ప్రతి ఒక్కరము ప్రభా దినదినము దేవా నీకు దగ్గరగా చేరుతూ నీ ఆశీర్వాదాలు పొందగలుగునట్లుగా సిద్ధపరిచి నడిపించి మయం పొందుకొనమని, చేరిన ప్రతి ఆత్మకి శక్తిని దయచేసి, నీలో ఇంకా బలవంతులుగా ముందుకు సాగే భాగ్యాన్ని దయచేసి, ఈ 40 దినాల శ్రమల ధ్యానాలు ప్రభా ఆశీర్వాదకరంగా ఉంచి మహిం పొందుకుంటూ కృప దయచేయమని యేసునామన ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు శ్రమల ధ్యానాల్లో మొదటి రోజు అది యాష్ వెన్సడి అని పిలువబడతా ఉంది. ఈ బస్మ బుధవారము దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలకి ఒక అర్థాన్నిచ్చేదిగా ఉంది. ఎందుకు యొక్క శ్రమల ధ్యానాలు మనం చేసుకుంటున్నాము? ఇది బైబిల్లో మనకి ఎక్కడైనా రాయబడిందా అంటే బైబిల్లో ఎక్కడ కూడా మనకి ఇది ఆచరించమని రాయబడలేదు. కానీ దేవునికి దగ్గరగా రమ్మని దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. మన ఆత్మలను దేవునితో గడిపే వారంగా, ఆయన ఆత్మశక్తి చేత మన ఆత్మలకు బలాన్ని చేకూర్చుకునే వారంగా మనం జీవించాలని దేవుడు అంటే ప్రభు మనల్ని కోరారు. అందువలన మనం నిత్యము ప్రభు యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనం ముందుకు సాగుతూ ఆత్మశక్తిని పొందగలిగే వారంగా ఈ యొక్క శ్రమల ధ్యానాలు చేసుకోవటం అనేది మనకు ఎంతో మంచిదని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 10వ శతాబ్దం నుంచి కూడా దేవుని పిల్లలైనటువంటి వారు, క్రైస్తవులని పిలవబడినటువంటి వారందరూ కూడా ఈ శ్రమల ధ్యానాల్లో మొదటి వారం దినమైనటువంటి ఈ యొక్క భస్మ బుధవారం అంటున్నారు. ఇక్కడ నుంచి రాబోయేటువంటి గుడ్ ఫ్రైడే, అలాగే ఈస్టర్ కొరకు మనం ఎదురు చూడటానికి 40 దినాల ఒక ధ్యానాన్ని మనకు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ ఉపవాస దినాలు అనేవి పోయినాయి. ఆత్మ బంధంలో కూడా మీరు ఎప్పుడెప్పుడు ఉపవాసాలు ఉండాలన్నది దేవుడు ఖచ్చితంగా ఇస్రాయేల్కి జ్ఞాపకం చేశాడు. ఆ యొక్క ఉపవాస దినాలు ఎందుకయ్యా అంటే, లోకంలో ఉన్నాము కనుక మన యొక్క లోక సంబంధమైనటువంటి శరీరాన్ని మనం ఆధీనంలో ఉంచుకొని దేవుడు మనకిచ్చేటువంటి ఆత్మ శరీరం లేకపోతే ఆత్మజీవుడు లేదా అంతరంగ జీవుడు అని పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ అంతరంగ పురుషుని మనం బలపరుచుకోవాలని ప్రభు సెలవిచ్చాడు. అందుకొరకే ఈ బాహ్య సంబంధమైనటువంటి ఈ శరీరం అనేది లోకంలో ఉన్నాం కనుక లోకానుసారంగా నడుచుకుంటా ఉంటది. పౌలు గారు ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం జ్ఞాపకం చేస్తున్నామని, మీరు ఇంతకుముందు ఎలాగున్నారయ్యా అంటే ఈ లోక ధర్మమును మీరు అనుసరించి జీవిస్తూ ఉన్నారు. ఈ లోక ధర్మాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నాం. అపరాధముల చేతను, పాపముల చేతను మనము చచ్చిన వారంగా ఉన్నాము. కానీ యేసుక్రీస్తు వారు మన ప్రభువు, ఆయన మన జీవితాలకి ఆ పాప శాప సంబంధమైనటువంటి మరణాన్ని విమోచించడానికి, ఈ లోక ధర్మం చొప్పున జీవించకుండా ప్రభువు ఇచ్చేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆత్మ నియమం ప్రకారంగా జీవించడానికి కావలసినటువంటి ఆ ప్రణాళికని దేవుడు సిద్ధం చేశాడు. అందుకొరకే మనము దేవునికి దగ్గరగా నడవటం అనేది మన ఆత్మీయ జీవితాల్లో, లేకపోతే అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకోవడం అనేది మనకు ఎంతో అవసరమని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి యొక్క
శ్రమల ధ్యానాలు అనేవి ఈస్టర్కి లేకపోతే గుడ్ ఫ్రైడేకి ముందుగా జరిగేటువంటి ఒక 40 దినాల ధ్యానాలు. ఈరోజు బుధవారము, ఈ వారంలో 4 దినాలు, ఆ తర్వాత 6 వారాలు. ఆదివారం తీసేయంగా 6 రోజులు వస్తుంది, 6 6 36, ఈ 40 దినాలు. దీనిని మండల కాలం అని పిలుస్తూ ఉంటారు. మండలం అంటే ఏంటి? 40 దినాలు. ఈ 40 దినాలను మండల కాలం అని పిలిచి, మండల కాలం అనేది ఒక ప్రత్యేకత కలిగినటువంటిది. కారణం ఏంటంటే లోకంలో కానీ ఆత్మీయ జీవితాల్లో కానీ 40 అటువంటి సంఖ్య చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క లేఖనాల్లో అనేకమైన సంగతులు మనకు రాయబడతా వచ్చినాయి. 40 దినాలు భక్తులు దేవునితో గడిపారు, దేవుని యొక్క ఆత్మశక్తిని పొందారు. ఏలియా 40 దినాలు ప్రార్థించాడు. అలాగే యేసు ప్రభు వారు 40 దినాలు ప్రార్థించారు. ఇలాగా అనేకమైనటువంటి సంగతులు 40 దినాలకు సంబంధించి ముడివేయబడ్డాయి. అందుకని లోకంలో కూడా ఏదైనా కార్యం చేయాలంటే ఒక మండల కాలం దానికి జరిగించాలమ్మా అని చెప్తుంటారు. కనుక యొక్క మండల కాలం అనేది 40 దినాల ఒక ఉత్సవంగా, ఈ 40 దినాల ఒక పండుగగా మనం చేసుకుంటూ, ఆచారం అనేది కాకుండా ప్రభు యొక్క సన్నిధిలో ఆత్మలను బలపరుచుకోవటానికి ఈ శ్రమల ధ్యానాల్లో మనం ముందుకు సాగుతున్నాం. అయితే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఎందుకు ఈ రోజున బసం బుధవారం అని పిలువబడతా ఉందంటే, 10వ శతాబ్దం నుంచి దేవుని పిల్లలైనటువంటి వారు వారి జీవితాల్లో దేవునికి దూరంగా వెళ్ళిపోవటం ద్వారా వారిని మరలా సమకూర్చాలని ఒక ఆలోచన కలిగి ఈ శ్రమల ధ్యానాలను ప్రారంభించడం చేశారు. ఈ శ్రమల ధ్యానాలు ప్రారంభించినప్పుడు ఏం చేస్తారంటే, యేసు క్రీస్తు వారు మట్టలాదివారం అని మనం పిలుచుకున్నటువంటి ఆ రోజు అనగా జయోత్సాహంతో ప్రభువు దేవుని కుమారుడు అనేటువంటి మెస్సయ యెరూషలేములో ప్రవేశించినటువంటి దినాన, ఆ రోజు ఆ యెరూషలేములో పస్కాకు వచ్చినటువంటి వారందరూ కూడా ఏం చేశారట, హోసన్న జయము, హోసన్న జయమని చెబుతూ ఆ యొక్క ఖర్జూరపు మట్టలు తీసుకొని పచ్చటివి ఆ దారి పొడవున పరిచారు. ఆ తర్వాత వారి పై వస్త్రాలు తీసి ఆ దారి పొడవున పరిచారు. కారణం ఏంటంటే రాజు వచ్చినప్పుడు ఆ రాజు నడవటానికి కావలసినటువంటి ఒక గ్రీన్ కార్పెట్ అనేది, రెడ్ కార్పెట్ అనేది వేయబడాలి. లోకంలో కూడా గొప్పవారు రాగానే ఏం చేస్తుంటారు, ఒక ఎర్రటి కార్పెట్ వేస్తారు వాళ్ళు నడవటానికి. ఆ మార్గంలో ఆ దారిలో కూడా వాళ్ళు నడుచుకుంటూ లోపలికి వస్తారు. దానికి అర్థం ఏంటంటే వారిని మనం గౌరవించాము, వారికి ఒక ఆధిక్యతనిచ్చాము. అలాగా ఆ దినాల్లో యేసుప్రభు వారు జయోత్సాహుడుగా, జయరాజుగా ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు మెస్సయాలాగా పస్కా బలిగా ఆయన అర్పించబడటానికి సిద్ధమై వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ఖర్జూరపు మట్టలు నరికి ఆయన పాదాల ముందుగా గాడిద మీద, గాడిద పిల్ల మీద వెళుతుండగా ఆయన పరిచారు. వారు ఆ మట్టలు పరిచి వస్త్రాలు వేశారు. పాత నిబంధనలో కూడా రాజులు వచ్చినప్పుడు అలా చేసినటువంటి ఆచారాలు చాలా బైబిల్ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ చేయబడేటువంటి ఆ జయోత్సాహంలో ప్రభువును నడిచి వెళ్ళినటువంటి ఆ యొక్క ఖర్జూరపు మట్టలన్నీ కూడా వాళ్ళు పోగు చేశారు. ప్రతి సంవత్సరం ఇప్పటికి కూడా యెరూషలేములో, అలాగే ఫిలిప్పైన్స్లో, చాలా దేశాల్లో కూడా ఈ మట్టలాదివారం రోజున యేసు క్రీస్తు వారుగా ఆయన ఆ యెరూషలేములో ప్రవేశించినటువంటి ఒక సంఘటన ఘట్టాన్ని వాళ్ళు జరిగిస్తూ ఉంటారు. అలాగే ఖర్జూరపు మట్టలు పరుస్తూనే ఉంటారు. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే రోజున కూడా సిలువులు మోసుకొని చాలామంది భక్తులు ఆ సిలువులో నిజంగానే వేలాడేవారుగా ఉన్నారు. కారణం ఏంటంటే, నీ సిలువును మోసుకొని నన్ను వెంబడించు అని ప్రభువు చెప్పాడు. కనుక ఎవరు
దేవుని యొక్క సన్నిధిలో ఆత్మలో బలపడతారయ్యా అంటే యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేస్తున్నట్లుగా నిన్ను నువ్వు తృణీకరించుకొని నీ సిలువెత్తుకొని నన్ను వెంబడించు అని ప్రభు అనేక పర్యాయాలు జ్ఞాపకం చేశాడు. ఎవరైతే అలాగున తృణీకరించుకుంటారో తమ సిలువను ఎత్తుకుంటారో ప్రభువుని వెంబడించగలుగుతారో వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో మరి ఎదుగుదల అనేది ఆశీర్వాదం అనేది కలుగుతుంది అన్నమాట. అందుకొరకే మనము దేవుణ్ణి అంటే యేసు క్రీస్తు వారిని మన రక్షకుణ్ణి మన జీవితాలకి యజమానిగా ఆయన పరిగణించి ప్రభువుగా ఆయన పరిగణించి మనం మానుకోవలసిన కొన్నింటిని మానుకొని ప్రభువు యొక్క దగ్గరగా మనం చేరుతూ ఆయన హృదయానికి ఆనుకునే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని లేఖనాల్లో యేసు క్రీస్తు వారికి హృదయానికి దగ్గరగా ఆనుకునేవారు ఒకరున్నారు. ఎవరు? యోహోను. యోహోను ప్రభు వారి యొక్క శిష్యులైనటువంటి యోహోను ప్రభువు రొమ్మును దగ్గరగా ఆనుకుంటూ ఉండేవాడట. ఏదైనా కానీ ప్రభువుకి చాలా దగ్గరగా అంటే చాలా చనువుగా మీద ఆనుకుంటా ఉండే. ఎవరైతే మన యొక్క హృదయానికి ఆనుకునేవారుగా ఉంటారో వారే వచ్చి మీద పడతా ఉంటారు. మన పిల్లలు ఉన్నారు, మనం ఏం చేస్తున్నా వచ్చి మీద పడి వాళ్ళు తొక్కుతూ ఉంటారు, మీద ఆనుకుంటా ఉంటారు, మీద పండుకుంటా ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు. అలా ఇక్కడ యోహోను గారు కూడా యేసుక్రీస్తు వారి యొక్క హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వాడు, ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి వాడు, అని పిలవబడినటువంటి వాడు. కాబట్టి అలాగా పిలవబడినటువంటి యోహోను ఎలాగైతే ప్రభు యొక్క హృదయానికి దగ్గరగా ఉన్నాడో మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనము దేవునికి దగ్గరగా ఉండే వారంగా మన హృదయాలు అనేవి దేవుని యొక్క ఆత్మకు దగ్గరగా ఉండాలి. ఈ రోజున మనకి శారీరకంగా ప్రభువు మనకు మధ్యలో లేరు. ఆ దినాల్లో యేసుక్రీస్తు వారు శారీరకంగా మరి 33 సంవత్సరాలు భూమి మీద యెరూషలేములో సంచారం చేశాడు. అనేక ప్రాంతాల్లో ఆయన మరి పరిచయం జరిగించాడు. అది ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, ఇదిగో నేను మీ కొరకు వధించబడి పస్కా బలిగా అప్పగించబడి తిరిగి పునరుద్ధరణ చేయబడి ఆత్మస్వరూపుడుగా నేను మీ మధ్యలో ఉంటాను అని ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు. అలాగా ఆయన ఇప్పుడు మనతో ఆత్మస్వరూపుడుగా మనతో ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపుడుగా మనతో ఉన్నాడు. కనుక మన హృదయాలు ఇప్పుడు దేవుని యొక్క ఆత్మకు దగ్గరగా రావాలి, దేవుని ఆత్మకు ఆనుకునేటట్లుగా ఉండాలి. అలా ఉండటానికి ఈ యొక్క శ్రమల ధ్యానాల్లో మనం ముందుకు సాగుతున్నాం. అది బసు బుధవారం అనేది ఆ రోజున ఊరేగించబడినటువంటి దేవుని యొక్క పాదాల దగ్గర పరిచయం, ఆ మట్టలన్నీ కూడా వాళ్ళు ఏరి వాళ్ళు దాచిపెట్టేవారు క్యాథలికులు. ఆ రోజుల్లో వాళ్ళన్నింటిని దాచిపెట్టి మరలా తర్వాత సంవత్సరము ఈ శ్రమల ధ్యానాలు ప్రారంభమైనప్పుడు, శ్రమల కాలం అనేది ప్రారంభమైనప్పుడు వాటిని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని ఏం చేస్తారంటే ప్రతి వారు నొసట సిలువుగా గుర్తు చేసుకునేవాళ్ళు. ఆక యాజకుడు అంటే ఏం చేస్తారంటే అందరికి కూడా ఆ నొసట బూడిదని సిలువ వేసేవారు. ఎందుకంటే మేము ఈ రోజున ప్రభువుకి దగ్గరగా రాబోతా ఉన్నాము, ఈరోజు మా హృదయాలను దేవుని యొక్క ఆత్మ దగ్గరికి తీసుకొని రాబోతున్నామని చెప్పి వారు సిద్ధపడి ఆ నొస్సల మీద సిలివేసుకునేవారు. కారణం ఏంటంటే బహుశా పాత నిబంధనలో ఎజకేల్ గ్రంథంలో రాయబడతా ఉంది, నీ నొసట నేను తక్కిడ గుర్తును వేస్తానని ప్రభువు చెప్పాడు. అయితే ఈరోజు మనము ప్రభువుకి దగ్గరగా వచ్చి పదనాల్లో వారు చేసినటువంటి ఇదిగే మనం ఆచారకంగా చేయకపోయినప్పటికీ ఆ యొక్క బూడిదను సులువుగా వేసుకొని ఈ భస్మ బుధవారం అని జరిగించేవారు. ఈరోజు వారు ఏం చేస్తారయ్యా అంటే వారి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు పక్కన పెడతారు, వాటన్నింటిని కూడా దూరంగా చేసి ప్రభువారి యొక్క ఆ సిలువ రక్తంతో కడుక్కొని పరిశుద్ధులుగాను శుద్ధులుగా చేయబడినటువంటి వారై దేవుని యొక్క హృదయానుసారంగా ముందుకు నడవటానికి వాళ్ళని వాళ్ళు సిద్ధపరచుకున్నారు. కనుక ఆ సిలువ అనేది బూడిదతో వాళ్ళ నొసట వేయబడినప్పుడు వారి 40 దినాలు ఉపవసించి ప్రార్థించి ఆత్మశక్తిని పొందినటువంటి వారుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు బూడిదని వారు రాశారయ్యా అంటే మనకి మరి
ఆది కాండంలో 3వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ దేవుడు ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఎలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నే పోదు అని చెప్పాను. ఏం చెప్పాడు ఇక్కడ దేవుడు? ఆదాం పాపం చేసిన తర్వాత, అవ్వ పాపం చేసిన తర్వాత దేవుడు వాళ్ళని శపించాడు. ఎందుకు శపించాడయ్యా అంటే ఆయన మాట వినకుండా పాప సంబంధమైనటువంటి ఆ సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళారు. ప్రభు యొక్క రొమ్మును ఆనుకుని ఉండకుండా ఇప్పుడు ఎక్కడ ఆనుకున్నారు వాళ్ళు? సాతాను మీద ఆనుకున్నారు. ఆ కుయుక్తి కలిగింది, నాశనాన్ని తీసుకుని వచ్చేది, శాపాన్ని తీసుకుని వచ్చేది. మన జీవితాల్లో యేసు ప్రభు యోహాను సువార్తను ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాడు ఎందుకు వస్తాడయ్యా అంటే వాడు దోచుకోవటానికి, దొంగతనం చేయటానికి, నరహత్య చేయటానికి తప్ప మరి దేనికి రాడు అని ప్రభు చెప్తా వచ్చాడు. వాడు దోచుకొని దొంగతనం చేసి నరహత్యని చేసి మన దగ్గర నుంచి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను లేదా పరిశుద్ధతను దొంగిలించి మనల్ని పాపంలో తొయ్యటానికి వాడు వస్తాడట. చివరికి ఎక్కడ దోస్తాడు మనల్ని అంటే వాడు నరకం అనేటువంటి అగ్ని కూపంలోని వాడు తోసేవాడుగా ఉంటాడు. అందుకొరకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క బస్సు ద్వారాన ఆ యొక్క బూడిదను నొసలా రాసి సిలువుగా గుర్తు వేసి, దేవా మేమిప్పుడు నీ హృదయానికి దగ్గరగా ఆనుకోవాలని మేము వస్తున్నాము, నీ సన్నిధిలో మేము జీవించాలని మేము వస్తున్నాము. కారణం ఏంటంటే నువ్వు మనుష్యుని మట్టిలో ఉంచి చేసావు కనుక, నువ్వు దుమ్ముతో చేసావు కనుక. ఏమన్నాడు ప్రభు చనిపోయినప్పుడు చెప్తా ఉంటాడు, మట్టికి మట్టిగాను దుమ్ముకి దుమ్ముగాను అప్పగించబడుతున్నామని చెప్తాం. అలాగే ఇప్పుడు శరీరం అనేది మట్టితో చేయబడింది కనుక ఈ మట్టి దేహం అనేది పాడైపోయేది. పౌలు గారు 2వ కొరింథీ పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తాడు, ఈ యొక్క గుడారం అనేది శిథిలమైపోయేటువంటిది. కానీ మనము ఈ యొక్క గుడారాన్ని శిథిలమైన అప్పగించుకున్న తర్వాత చేతితో చేయబడినటువంటి దేవుని యొక్క ఆత్మ ద్వారా నిరూపించబడినటువంటి లేదా చేయబడినటువంటి ఆ గుడారాన్ని, అక్షయమైనటువంటి గుడారాన్ని మనం ధరించుకోబోతున్నామని చెప్తాడు. అందువలన ఈ శరీరం అనేటువంటిది క్షయమైపోయేటువంటి గుడారం కనుక దీన్ని విడిచి దేవుని యొక్క సన్నిధిలో చేతితో చేయబడకుండా దేవుని చేత రూపించబడి దేవుని చేత నిర్మించబడినటువంటి ఆ గుడారంలో మనం ప్రవేశించడానికి దేవుడు మన హృదయాలను శుద్ధి చేసుకోమని చెప్తున్నాడు. అలాగ శుద్ధి చేసుకోవటానికి ఈ 40 దినాల శ్రమల ధ్యానం మనం చేసుకుంటున్నాము. ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ ఆచారాన్ని కాదు కానీ భక్తులు వారి జీవితాల్లో చేసిన కొన్ని కార్యాల ప్రకారం వీటిని మనం జరిగించుకోవాలి. యోబు నాడు యోబు తన జీవితంలో ఏం చేశాడు? బూడిదలో కూర్చున్నాడు, ఆ దుమ్ముని ధూళిని నెత్తి మీద పోసుకున్నాడు, గోని పట్ట కట్టుకున్నాడు, ఆయన ప్రభు దగ్గర దుఃఖించాడు. ఎందుకయ్యా అంటే కలిగినటువంటి దాని అంతటిని బట్టి ప్రభు అలాగా బాధపడ్డట్టుగా దేవుడు మనకి యోగ గ్రంథంలో జ్ఞాపకం చేశాడు. అయితే మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో దేవునితో దగ్గరగా ఉండటానికి శరీర సంబంధమైనటువంటి కొన్నిటిని మనము ఆధీనంలోకి తీసుకోవాలి. ఆ ఆధీనంలోకి తీసుకోవటానికి ఈ శ్రమల ధ్యానాలు అనేవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ శ్రమల ధ్యానాలు అనేటువంటివి మన ఆత్మలకి మెరుగునిచ్చేవిగా, ప్రభువుకి దగ్గరగా చేరేటువంటి ఆ అవకాశాన్ని కలిగించేవిగా ఉంటాయి. అలాగే మనం గమనిస్తూ ఉంటే ఎస్తేరు గ్రంథంలో కానీ యోవేలులో కానీ మనం చూసినప్పుడు అక్కడ కూడా వారు బూడిద జల్లుకున్నారు, బూడిదను తల మీద పోసుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, గోని పట్ట కట్టుకున్నారు, వారు దుఃఖించారు. వాళ్ళు ఏం చేస్తారంట? ఏడ్చారు, అంగలార్చారు. ఎందుకయ్యా అంటే వచ్చినటువంటి ఆ శ్రమను బట్టి, అంటే వాళ్ళ జీవితాల్లో కలిగినటువంటి ఆ యొక్క కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి వాళ్ళు దుఃఖపడ్డారు. ఇస్తారీ గ్రంథంలో
మరి ఎస్తేరు ఉపసించి ప్రార్థించింది, వృద్ధికయ్యి బూడిదలో కూర్చొని గోని పట్ట కట్టుకొని ఆయన ప్రార్థించాడు. దేనికి? ఇస్రాయల్ జీవితాలు ఏం కాబోతా ఉందట, ఒకే రోజున 127 సంస్థానాలు ఉన్నటువంటి జనమందరూ కూడా చంపివేయబడిపోతా ఉన్నారు. వాళ్ళ ప్రాణ విమోచన కోసం మృదుకయ్యి అలాగే ఇస్తారు, అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి ఇస్రాయల్ అందరూ కూడా ఏం చేశారంట, ఒక వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకొని వారు దేవునికి మొర్ర పెట్టారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మొర్రను ఆలకించి వాళ్ళని అందులో ఉంచి తప్పించాడు. వాళ్ళ జీవితాల్లో నాశనం కాకుండా వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చి, అలాగే యేసుక్రీస్తు వారు కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారంగా మనం ఉండగా మన కొరకు ఆయన ఆ సిలువలో మరణించి మనల్ని విమోచించి మన జీవితాల్లో మనం ప్రభుతో ఉండటానికి మన పాప క్రయధనంగా ఆయన రక్తాన్ని శరీరాన్ని ప్రాణాన్ని మన కొరకు అప్పగించి ఆయన మనల్ని విమోచించాడు. అందుకే మనము దేవుని యొక్క సన్నిధిలో దుమ్ముకి దుమ్ముగాను మట్టికి మట్టిగాను ధూళికి ధూళిగా అయిపోయేటువంటి మన శరీరాల మీద కాదు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆత్మను మనం కలిగినటువంటి వారమై దానిలో మనము ప్రభుతో మనం ముందుకు సాగుతూ ఆయన మహింపరిచే వారంగా మనం ఉండాలి. దానియేలు అలాగే 9వ అధ్యాయం 3వ వచనంలో బూడిదలో కూర్చొని ప్రార్థించాడని రాస్తున్నాడు. ఎస్తేరు 4వ 4వ అధ్యాయం 1వ వచనంలో ఎస్తేరు మరి అలాగే చేసింది. అలాగే మరి శాపం కలిగినప్పుడు పాపం ద్వారా కలిగి వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి నినివే ప్రజలు కూడా ఏం చేశారట, 40 దినాలు వారు బూడిదలో కూర్చున్నారు, గోని పట్ట కట్టుకున్నారు. బూడిదలో కూర్చుంది ఎవరు? గోని పట్ట కట్టుకుంది ఎవరు? ఎవరు? మామూలు సామాన్యులు కాదు, సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని తిరగరిసిన బానిస వరకు కూడా అందరూ కూడా, సరే అలాంటి పెద్దోళ్ళు అండి అనుకోవచ్చు, పసిపిల్లలు సైతము అలా కూర్చున్నారట. సరే అండి, మనం అందరం దేవుని రూపంలో ఆకారంలో చేయబడ్డాం కదా, మనం అలా కూర్చున్నాం అనుకోవచ్చు, కానీ రాజు చేసిన ఆయన శాసనం ఏం తెలుసా, పశువులు సహితము మనుషులు కాని పసిపిల్లలు కాని వారు ధనికులే కాని దరిద్రులే కాని రాజే కాని తిరగలిసిన బానిసే కాని మరి పశువులే కాని ఏమీ కూడా ముట్టుకోకుండా దేవుని సన్నిధిలో వారు అంగలార్చారు. 40 దినాలు వారు ప్రార్థించారు. దేవుడు ఆ నినివేను పాడు చేస్తానని నాశనం చేస్తానని ఆ యొక్క యోనా ద్వారా పంపించినటువంటి వర్తమానాన్ని ఏం చేశాడు? వెంటనే మార్చివేశాడు. నాశనము శాపం వాళ్ళకి రాకుండా వారు చేసిన అంగలార్పును బట్టి, వారు దేవునికి ప్రార్థన చేసిన దాన్ని బట్టి, వాళ్ళ జీవితాల్లో దేవునికి దగ్గరగా వచ్చిన దాన్ని బట్టి వాళ్ళ మీద చేయబడినటువంటి ఆరోపణ దేవుడు కొట్టివేసి వాళ్ళకి ప్రాణ క్రయధనాన్ని ఆయన ఇచ్చి వాళ్ళ ప్రాణాన్ని కాపాడాడు. అలాగే ప్రభు కూడా మన కొరకు ఆ సిలువలో ఆయన చేసినటువంటి ఆ త్యాగం అనేది మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాగే ప్రభు మన జీవితాలకు కావలసినటువంటి ఆ గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి మనం కూడా ఈ 40 దినాల శ్రమ ధ్యానాల్లో మనం ముందుకు నడవాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మరి ఈ కరోనా అనే మహమ్మారి ద్వారా 2.5 బిలియన్ ప్రజలు చనిపోయారు. అయితే మనల్ని దేవుడు కాపాడాడు. ఎందుకు? మరలా మనం పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి రావాలని, మరలా మనం దేవుని యొక్క హృదయాన్ని మీద ఆనుకునే వారంగా ఉండాలని, మరలా మనము దేవుని యొక్క పోలికలోనికి దేవుని యొక్క స్వరూపంలోనికి మనము తీసుకురాబడాలని. చాలాసార్లు మనకు బాగా తెలిసినటువంటి ఒక ఉపమానం, ఆ గొంగల పురుగుగా ఉన్నటువంటి ఆ యొక్క రోత అసహ్యాన్ని పుట్టించేటువంటి ఆ పురుగు అంత కూడా నాశనం చేస్తూ ఉంటుంది, పంటల్ని తినేస్తూ ఉంటుంది. అయితే
అది ఆ గూడుగా కట్టుకున్న తర్వాత కొన్ని దినాలు దానికి శ్రమ కలుగుతుంది. ఆ శ్రమలో ఏమవుతుంది అంటే ఆ గూడులో ఉండి తిండి ఏమి లేకుండా ఉండిపోతుంది అలాగా. ఎందుకంటే దాని పాప సంబంధమైనటువంటి రోత సంబంధమైనటువంటి అసహ్యాన్ని పుట్టించేటువంటి నాశనాన్ని కలుగు చేసేటువంటి ఆ మనసు అంతా కూడా ఆ గూడులో తీసేయబడుతుంది. ఆ గూడులో తీసేయబడిన తర్వాత ఆ గూడు విచ్ఛిన్నం చేసుకొని అది బయటకు వచ్చింది. అది బయటకు వచ్చినప్పుడు ఎలాగుంటుంది అంటే దానికి దీనికి అసలు పోలిక అనేది ఆకారంలో ఉండదు. దానికి దీనికి స్వభావంలో ఏ పోలిక ఉండదు. దానికి దీనికి చేసే పనుల్లో ఎక్కడ కూడా మరి లక్షణాలు కలిసేవిగా ఉండవు. అది పాక్కుంటాలాగా వెళ్తూ ఉంటుంది కాళ్ళ మీద. అది తినేస్తూ ఉంటుంది ఆకుల్ని పంటల్ని. దాని ఆకారాన్ని చూస్తేనే ఒళ్ళంతా కూడా గగ్గలు పోల్చేటువంటి శరీరం అంతా కూడా నిక్కబొడిచేటువంటి ఆ యొక్క రోత ఆకారం మనం చూస్తూ ఉంటాం అసహ్యంతో. కానీ బయటకు వచ్చిన తర్వాత అది ఎంతో రమ్యమైందిగా నేల మీద చెట్ల మీద పాకేది కాకుండా ఎగిరేదిగా అది ఆకులు అలమలు తినేది కాకుండా ఇది అందులో ఉన్నటువంటి మకరందాన్ని తాగేటువంటిదిగా దాన్ని చూస్తే అసహించుకునేవారు దీన్ని చూసి కావాలని వెంటబడి పట్టుకుంటూ ఉంటారు. అయితే అలాగా ఆ గూడులో ఉన్నటువంటి ఆ కొంతకాలము దాని శ్రమను అనుభవించి దాని సమస్తమైనటువంటి లక్షణాలను మార్చుకొని బయటకు వచ్చిన తర్వాత ఆకర్షించబడతా ఉంటుంది. అసహించుకోబడేది ఆకర్షించబడతా ఉంటుంది. అలాగే మన యొక్క శ్రమల ధ్యానాల్లో కూడా 40 దినాలు మనము కూడా ఆ గొంగల పురుగు ఎలాగైతే ఆ గూడులో చేరి తన యొక్క ఆహారాన్ని మొత్తాన్ని కూడా మానివేసి అది కొంత శ్రమను అనుభవించిన తర్వాత ఎలాగా మాధుర్యాన్ని తీసుకునేటువంటి ఆ మకరందాన్ని తీసుకున్నటువంటి ఆ చక్కటి అందమైనటువంటి ఆ చిలక లేకపోతే ఆ ఎగిరేటువంటి ఆకారాన్ని కలిగినటువంటిదిగా ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటిదిగా ఎలాగ చేయబడిందో అలాగ మనం చేయబట్టడానికి ఈ శ్రమల ధ్యానాలనే మనకు ఎంతో అవసరం అని జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే మనము ఆచారంగా ఈ 40 దినాలు మాత్రమే చేయటం కాదు, నిత్యము మనం చేస్తూనే ఉండాలి. ఈ రోజుల్లో ఉపవాసం అంటే బాధగా ఉంటుంది, అమ్మో పొట్ట ఏడుస్తూ ఉంటుంది అనుకుంటాం. ఉపవాసం అంటే ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఒకే దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. ఉపవాసం అంటే బాధ కలుగుతూ ఉంటుంది, ఎందుకంటే శరీరం నీరసమవుతూ ఉంటుంది. కానీ పౌలు గారు అంటాడు, మా బాహ్య పురుషుడు కుషించే కొంది, మా ఆంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. కనుక ఈ 40 దినాల ఉపవాస ధ్యానాల్లో లేకపోతే శ్రమల ధ్యానాల్లో మన జీవితాల్లో మనము మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని ప్రభువుని మనం వెంబడించాలి. దానికోసము మన కొరకు బూడిదిగా చేయబడినటువంటి, మన కొరకు దుమ్ముకు దుమ్ముగా చేయబడినటువంటి, మన కొరకు ఆయన మట్టికి మట్టిగా చేయబడినటువంటి ఆ ప్రభు యొక్క ఆత్మను, ఆ ప్రభు యొక్క ప్రాణాన్ని మనకిచ్చాడు. కనుక మనము ఆయన జ్ఞాపకం చేసుకొని దీన్ని చేసి మన ఆత్మీయ జీవితాల్లో బలాన్ని పొందే వారంగా మనము ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అందుకొరకే ఈ యొక్క శ్రమల 40 దినాల ధ్యానాలు ఆచారం కాదు, లేకపోతే ఏదో అలవాటు కాదు, లేకపోతే ఎవరో చేస్తున్నారు కానీ మనం చేయకపోతే మనం మంచోళ్ళం అనుకోరు, మనం దేవుని పిల్లలు అనుకోరు, మనం ఎంత పాపంలో ఉన్నాం అనుకుంటారు అని కొంతమంది ఇంకో ఇతరులు చూసి చేసే వాళ్ళు ఉంటారు. వాటి కోసం కాదు, కానీ నీకు నాకు మన ఆత్మలకు కావలసిన శక్తిని మనం పొందటానికి, దేవుని యొక్క హృదయానికి ఆనుకున్నటువంటి దూరంగా వెళ్ళిపోయిన మనము మరలా తిరిగి దేవుని యొక్క హృదయానికి దగ్గరగా ఆనుకునేవారంగా ఉండాలి. యశాగ్రంథం 26 మొదటి నుంచి, ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను పురుషులుగాను ఆయన నియమించి ఉన్నాడు, సత్యము నాచినించుచు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును
వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా. ఏమన్నాడండి, ఎవరి మనస్సు అయితే నీ మీద ఆనుకుంటుందో నీ వాణిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు కాపాడేవాడుగా ఉంటాడు. అందుకొరకు ఏమంటున్నాడు, ఆ దినారట యూదా దేశంలో జనులందరూ కూడా ఈ కీర్తన పాడతారు. ఏమని పాడతారయ్యా అంటే, బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణ దానికి ప్రాకారాలుగా ఉన్నాయి, మరి దానికి బురుజులుగా ఉన్నాయి, అవన్నీ కూడా దేవుడు నియమించాడు. కనుక ఇప్పుడు సత్యమును అనుసరించి నీతి గల జనము ప్రవేశించినట్లుగా దాని ద్వారాలను తీయండి అని చెప్తున్నాడు. నీతి గల న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, నేనే సత్యము, నేనే జీవమును, నేనే మార్గమును చెప్పిన ప్రభు ఆ దినాన యెరూషలేములో ప్రవేశించి పస్కా బలిగా సకల మానవుల కొరకు ఆయన అప్పగించబడ్డాడు. కనుక మనం ఈ రోజున ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఆయన మన కొరకు అప్పగించబడినటువంటి ఆయన శరీరాన్ని, రక్తాన్ని, ప్రాణాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మీద మనం ఆనుకొని అనీతిమంతులమైన మనము, పాపులమైన మనము, దేవునికి దూరస్థులమైన మనము, ఆయనకి దగ్గరగా తీసుకురాబడి ఆయన మీద ఆనుకునే వారంగా మన కొరకు దేవుడు ఆ ద్వారాలు తీస్తున్నాడు. ఈ 40 దినాలు, ఈ 40 దినాలు మాత్రమే కాదు, నిత్యము మన కొరకు దేవుడు తెరిచినటువంటి ఆ ద్వారాల్లో ప్రవేశించి మన ఆత్మను మనం బలపరుచుకొని ప్రభువు మీద ఆనుకోవటానికి మనం ముందుకు నడవాలి. అందుకనే దేవుని లేఖనాలు రాయబడతా ఉంటుంది, దేవుని యొద్దకు రావటానికి మీ హృదయాలను మీరు సిద్ధం చేసుకోండి. మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకొని ఈ బసవ బుధవారం మనం కూడా ఆచారం చేయకపోయినప్పటికీ మన హృదయాలను దేవునికి దగ్గరగా వెళ్ళేటట్లుగా, మన శరీరాలు ఆయన మీద ఆనుకొని ఉండేటట్లుగా, మన ఆత్మ బలపరచబడేటట్లుగా, మన జీవితాల్లో కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క పాప శాపములన్నింటినీ కూడా దేవుడు విమోచించి ఆయన యొక్క బిడలంగా మనం ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడి దేవుని మహిమపరిచేటట్లుగా దేవుడు ఈ 40 దినాల ఈ శ్రమల ధ్యానాల్లో మనకు ఆత్మ సంబంధమైనటువంటి మేలుని, ఆశీర్వాదాలు అనుగ్రహించి నడిపించి బలపరిచేటట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. దేవా, మా హృదయాలను మీరు బలపరచండి, మా ఆత్మను మీరు బలపరచండి, నిత్యము మీలో ముందుకు సాగటానికి సహాయం చేయండి ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు. ఇదను నాయన, నీ సన్నిధిలో చేరిన మా అందరికీ నీ కృప దయచేయమని అడుగుతున్నాం. ఈ శ్రమల ధ్యానాల్లో ప్రభా మా ఆత్మను మేము సిద్ధం చేసుకొని నాయన నీ మీద ఆనుకొని జీవించగలిగేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని మేము పొందటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని సెలవిచ్చావు. దేవా, ఈ లోకంలో శాంతి సమాధానం అనేది లేక ఎన్నో ఇరుకులు ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న మా జీవితాలకి నీ సంపూర్ణమైన శాంతిని, నీ సంపూర్ణమైనటువంటి ఆత్మశక్తిని మీరు మాకు దయచేసి నడిపించమని కోరుకుంటున్నాము. ఎల్లప్పుడూ ప్రభా మా చుట్టూ నీ యొక్క ఆత్మశక్తిని ఉంచండి. మా జీవితాల్లో ప్రభు ఈ లోక సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి వాటి నుంచి మేము తప్పించబడిన వారమై నిన్ను వెంబడించే వారంగా, నీలో జీవించే వారంగా, నీ యొక్క ఆత్మ ద్వారా నడిపించబడే వారంగా నువ్వు వచ్చే వరకు నాయనా మీరు మా కొరకు చేసేటువంటి ఆ గొప్ప త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మా పాప శాపముల కొరకు మీరు చేసిన బలియాగాన్ని బట్టి మేము సరిచేసుకోవడానికి ప్రభా ఇదిగో ఈ దినము, ఈ బసము బుధవారం మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. చేరిన ప్రతి ఒక్క ఆత్మను నీ మీద ఆనుకొని ఉండడానికి కావాల్సిన అవకాశాన్ని మీరు కలిగించమని నీ శక్తితో నింపి మా జీవితాంతం ప్రభా భక్తులు దావీదు కోరినట్టుగా నీ మందిరంలో మేము నివసించడానికి ఒక వరాన్ని మాకు కూడా దయచేసి మా ఆత్మను బలపరిచి మేలు కలిగించి
దీవించమని మహిమాగంత ప్రభావాలు మీరే పొందమని మా ప్రభు రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడు ప్రభు పరిశుద్ధుడు ప్రభున యేసు క్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపా కనికరము సమాధానము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి ఆయన మీద ఆనుకొని మన ఆత్మను బలపరుచుకోవడానికి సహాయం చేయను గాక. ఆమేన్. అందరు వందనాలు. దేవుడు దీవించుకుంటాం.